నేను ఈవేళ శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి మార్చి 1 అయ్యే మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయాలన్న కారణంగా ఈవేళ నేను మీకు చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు మన దేశానికి 2014 ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఈవేళ వరకు జాగ్రత్తగా చూస్తుంటే ఆయన చేసినట్టు ఈ దేశంలో, మన గ్రేట్ దేశంలో ఇంతకుముందు ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలేని విషయాలు ఈయన గొప్ప విషయాలు చేశారు. అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. ది వెరీ చాయిస్ ఆఫ్ నరేంద్ర మోడీ జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హీ కేమ్ ఫ్రమ్ ఎ గ్రాస్ రూట్ లెవెల్. హీస్ ది ఐ థింక్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ కేమ్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. దట్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ది పీపుల్ లైక్ బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్ హూఆర్ ఇట్ ఈస్ బట్ టు గివ్ క్రెడిట్ టు దాట్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్ డిసిషన్. He has been doing excellent service in various ways to the Indian government, Indian people. Central government lo anekamaini chesaru. Of course, recent ga demonetization, GST pettadam jarigindi. Dani valla anekamaini advantages unnai ee deshaniki ippudiki ippudu inka mundu kuda. చిన్న చిన్న లూప్ హోల్స్, చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉంటూ ఉండొచ్చు. దర్ ఆర్ టెంపరీ, బట్ దీస్ డ్రాబ్యాక్స్ కెన్ బి కరెక్టెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ దిస్ నేషన్ సో మచ్ నాట్ ఓన్లీ నౌ, ఇన్ డేస్ టు కమ్, ఇయర్స్ టు కమ్. అది ఇంకొక ప్రైమ్ మినిస్టర్ చేయలేకపోయాడు, ఈయన చేశాడు. ఎనీబడి హూ క్రిటిసైజెస్ ఆన్ దీస్ టు issues, they are totally wrong. That I can say clearly. Tarvata national law surgical operation intamundu okati 2 days, 3 to 4, few days back okati adi anta goppa operation, surgical operation inka eppudu jaraledu. Dani valla man nation is protected. National sovereignty, national respect in the family of nations, one has to recognize that. ఏమీ కారణం లేకుండా మన ప్రక్క దేశాలు అనవసరంగా మన దేశం మీద దాడి చేయడం చాలా తప్పు. ఆ తప్పుని కరెక్ట్ చేయడం కోసం సర్జికల్ ఆపరేషన్ ప్రైమ్ మినిస్టర్ గారు చేశారు. అది మనందరికీ తెలుసు, అది చక్కగా జరిగేది. వి హ్యాట్స్ ఆఫ్ Honorable Prime Minister and his team, Defence Minister, all have done excellent thing. The various developmental activities, chustanu nenu ee madhyana ee North India ante vellanu, mana Andhra chala, mana South India ni chusanu, ee road structure systems, various things anni chakkaga jarugutunnayi. Modi garu vachina tarvata anta mundu chesaru kadantledu, కానీ ఈయన వచ్చిన తర్వాత ఇంకా బాగా చేశారు. అది మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ మధ్యన మనం చూస్తుంటే ముఖ్యంగా కొంతమంది లీడర్స్ విత్ ఇన్ ది నేషన్, అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, ఇన్సైడ్ ఆంధ్రప్రదేశ్, అనవసరంగా క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. అది నేను చాలా తప్పుడుగా చేస్తున్నారని నేను చెప్తాను. తర్వాత మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, నో డౌట్. కానీ ఆయన సడన్గా మనసు మార్చుకుని బీజేపీ నుంచి బయటకు వచ్చి గొప్పగా చెప్పే పెద్ద మనిషి, మళ్ళీ తక్కువగా మాట్లాడడం ఆయన లెవెల్కి మంచిది కాదు.
తర్వాత ఈ మధ్యకాలంలో ఈ మన మీ ది స్పెషల్ స్టేటస్ అని ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ మోడీ గారు ఇస్తుంటే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ నెగిటివ్ చెప్పడం అది మంచిది కాదు. మీకు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్కి అడగండి, వాళ్ళు ఇస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు, ఇంతకుముందు కూడా ఇస్తారు. ఎనీ గవర్నమెంట్ విల్ గివ్. స్టేట్ డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వస్తేనే డెవలప్ అవుతుంది అన్న కూడా కరెక్ట్ కాదు. సో ఆ కారణంగా ఊరికే బ్యాడ్గా చెప్పడం మోడీ గారిని కానీ మోడీ గారి గవర్నమెంట్ కానీ కరెక్ట్ కాదు. తర్వాత విభజన జరిగినప్పుడు ప్రామిసెస్ మన చేశారు, అది అది ఫుల్ఫిల్ చేయలేదు అన్నది కూడా తప్పు. ఇంతే అనేకమైన ప్రాజెక్ట్స్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు, ఇచ్చారు, ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రైల్వే జోన్, రైల్వే జోన్ ఊరిక పసరా గోల పెట్టినట్టు వాళ్ళు అది బ్యూరోక్రటిక్ రూల్స్ కొంచెం ఫాలో అవ్వాలి. అది పాలన టైం పడుతుంది. ఆ టైం పెట్టి దానికి దాని గురించి అది అదొక సాగ్గా తీసుకుని జోన్ రాలేదు, రైల్వే జోన్ రాలేదు చెప్పడం తప్పది. వాళ్ళు క్లియర్గా కమిటెడ్గా ఇస్తామన్నారు, ఇస్తున్నారు. ఎనీ డే ఇట్ విల్ కమ్. సో దాని గురించి క్రిటిసైజ్ చేయడం మోడీ గారిని అది టోటల్గా తప్పు. తర్వాత వేరియస్ ఆస్పెక్ట్స్ ప్రామిస్ చేసి ఇవ్వలేదు అండవ కూడా తప్పు. అన్నీ ఇస్తున్నారు మనకి సెంట్రల్ యూనివర్సిటీ వరంగా ఏంటది అర్థం ఇక్కడ సెంట్రల్ ఆ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ రాయలసీమ అది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు కదా వరంగల్ అనంతపూర్లో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆల్రెడీ గేవ్ ఇంప్లిమెంట్ మీరు చేయడం జరుగుతుంది. అది ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే రామ్ భట్ అంటే వచ్చేస్తుంది రాదు కదా, స్లోగా అవుతుంది. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ ఆల్రెడీ వచ్చేసింది, డబ్బు ఆల్రెడీ ఇచ్చారు. ఇవ్వలేదని చెప్పడం అంత మంచిగా లేదు. తర్వాత అనేకమైన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అనేకమైన ప్రాజెక్ట్స్ అంటే యూనివర్సిటీస్ అన్నిటికి స్టేట్ యూనివర్సిటీస్కి అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేసి అనేకమైన డబ్బులు ఇస్తుంది. పేరంటే స్టేట్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీ చేసేది ఓన్లీ శాలరీస్ ఇవ్వడమే. 30 రీసెర్చ్కి చాలా గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ యూజీసి హెచ్ఆర్డబ్ల్యూసి అన్నీ ఇస్తారు. అవన్నీ ఇస్తున్నారు, ఏమివ్వట్లేదు ఏమివ్వట్లేదని చెడ్డగా ప్రోపగండ్ చేయడం కరెక్ట్ కాదు. స్టేట్ యూనివర్సిటీ చేసేదంతా జీతాలు ఇస్తుంది. ఆ జీతాలు ఇవ్వడం మానేసి అంటే ఇవ్వలేక అపాయింట్మెంట్ చేయడం మానేశారు. యూనివర్సిటీస్లో లెక్చరర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు అపాయింట్మెంట్ చేయకపోవడం కారణం స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. ఎందుకు రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదు, శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి అని శాలరీస్ ఇవ్వాలని అది ఇవ్వకుండా లెక్చరర్స్ని ప్రొఫెసర్స్ని అపాయింట్ చేయట్లేదు. అది స్టేట్ గవర్నమెంట్ చేసే తప్పుల్ని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం అది కూడా మంచిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బాధ్యత హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఆనరబుల్ మినిస్టర్ జవేడ్కర్ గారు నిన్న మొన్న అక్కడికో గుంటూరు వచ్చారు, చక్కగా అన్నీ చెప్పారు. ఏమి ఇస్తున్నారు అన్నీ ఇచ్చారు కదా, ఇస్తున్నారు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇవ్వట్లేదు చెప్పండి ఊరిక ప్రాపగండా గోగుల్స్ ఏదో గోగుల్ ఏదో అన్నారు కదా, ఆ రకంగా చేసి ఊరిక చక్కగా చెప్పడం ఆ స్థాయికి సీఎం గారు స్థాయికి అది సరిపోలేదు. అని గ్రేట్నెస్ ఎప్పుడు నిలబడుతుందంటే కంటిన్యూ అవుతుందంటే చక్కగా సాత్వికంగా మంచిగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు అనేకమైన ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు గుంటూరు వచ్చారు, ఎన్ని అవకతవకర పని చేసింది స్టేట్ గవర్నమెంట్ తప్పు కదా. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ వెళ్ళి రెస్పెక్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోరు, చేయలేదు కదా, అది చాలా తప్పు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ వెళ్ళి గౌరవంగా రిసీవ్ చేసుకోలేదు. ఇదేంటి, ఐ కాల్ దిస్ ఎ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు
ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జయప్రకాష్ నాయర్ గారు ఇలాగ అన్నసరిగా బ్లాక్మెయిల్ చేయడం చేశారు. అప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు. అంటే ఎప్పుడైతే ఇంటర్నల్ డిజార్డర్ అని వచ్చిందో అప్పుడు ఎమర్జెన్సీ పెడతారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. ఇక్కడ కూడా ఈ సిబిఐ వస్తుంటే రావడం వీల్లేదని తప్పు కదా. చీఫ్ మినిస్టర్స్ టెల్లింగ్ దట్ సిబిఐ షుడ్ నాట్ కమ్ అండ్ స్టడీ ది స్కామ్స్ అనేది చాలా తప్పది. అది చీఫ్ మినిస్టర్ చేయవలసిన పని కదా. అది చీఫ్ మినిస్టర్గా లేకుండా అను తప్పులేదు, బట్ చీఫ్ మినిస్టర్ ఉండి అలా అనడం తప్పు. అది ఈ ఇందులో చెప్పాలంటే గ్రేట్ చీఫ్ మినిస్టర్ లైక్ మమతా బెనర్జీ మేడం ఆల్సో వెంట్ ఇన్ దట్ రాంగ్ డైరెక్షన్. గ్రేట్ లేడీ, బట్ ఇటువంటి తప్పుడు వ్యవహారాలు కాన్స్టిట్యూషన్ ఎగ్నెస్ చేయడం మంచిది కాదు. మన ఆనరబుల్ సీఎం ఇస్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, బట్ ఇటువంటి తప్పుడుగా చేయడం అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. కానీ మోడీ గారు వచ్చాయని కాబట్టి ఆయన కొంత స్టేబుల్ మైండ్ కాబట్టి గుడ్ సోపర్ మైండ్ కాబట్టి పోనీ వీళ్ళు అన్నారులే అని గౌరవంగా వదిలేస్తారు. చెప్పాలంటే ఆయన హీ కెన్ టేక్ ఎనీ యాక్షన్. ఆవేళ ఇందిరాగాంధీ గారు జయప్రకాష్ నారి గారు ఊరికి అల్లరి పెడుతున్నారని అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు హోమ్ మినిస్టర్ పిలిపించి అర్ధరాత్రి గారు 1:00 ప్రెస్ చెప్పి ఎమర్జెన్సీ పెట్టేసి